నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్ లైన్స్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి షబీర్ అలీ విలేకరుల సమావేశం నిర్వహించారు మీడియాతో మాజీ మంత్రి షబీర్ అలీ మాట్లాడారు నాణ్యత లోపం వల్లే టేక్రియాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లని ప్రజలు వద్దంటున్నారని నాసి రకంతో ఇళ్లని నిర్మించి కాంట్రాక్టర్ల కమిషన్లకి ఆశపడ్డారని ఇండు కట్టేది మేస్త్రీలే కదా వాళ్ల పట్ల అవహేళనంగా మాట్లాడడం సరైంది కాదని వారికి క్షమాపణ చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షులు పండ్లరాజు పట్టణ విభాగం యూత్ అధ్యక్షులు గుడగల శ్రీనివాస్ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి వివిధ మండల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నేను ఇంజనీర్ కాదు కానీ నేను గోడ కట్టేది బేస్మెంట్ లైన్ పెట్టి వేస్తే ఇంజనీర్ ప్లాన్ ఇస్తాను కానీ కట్టేది వేస్తుంది కాబట్టి వేస్తే సంఘం అధ్యక్షులను సంఘం నాయకులను తీసుకొని వస్తా అని చెప్పినా అది నేను తీసుకొని పోయినాను మీరు అక్కడ రాలేదు మీరు పారిపోయినారు నేను 4-5 గంటలు మీడియా మిత్రులతో అక్కడనే ఉండి మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నాణ్యత ఎంత ఉన్నది అది ఏ రకం ఉంటుంది అందరేమో ఇల్లు కావాలని క్యూ పట్టారు ఇక్కడ అలాట్మెంట్ అయిన బెనిఫిషియర్స్ మాకు ఇల్లు అందుతున్నారు కారణం అది నాసి రకం వర్క్ చూసి మా ప్రాణాలు ఎక్కడ రావాలా నాకే రమ్మంటే నేను వచ్చినప్పుడు నేను రెడీనని అధికారంలో అనుకున్నాం ఛాలెంజ్ మూవ్ చేసినాం టైం నువ్వే తీసుకోవాలా మీరు ఎందుకంటే మీరు పోలీసులు పట్టుకుంటారు పోలీసులు పట్టేసి అయిపోయింది నేను ఇంకా పోలీసులు వాళ్ళ లా అండ్ ఆర్డర్ అని పెట్టుకున్నారట డైలాగ్లు వద్దు ఆ నాటకాలు వద్దు డైరెక్ట్ గా మీరే ఈ టైంకు రమ్మను నేను ఇక్కడే ఉన్నాను మీరు ఏ దినం చెప్తే ఒక 12 గంటల ముందు నాకు ఇంటిమేషన్ ఇచ్చి ఒకవేళ నేను ఇక్కడ పోయినా కూడా ఇమీడియట్ గా రిటర్న్ వచ్చినందుకు ఒక 12 గంటల ముందు మాకు చెప్పేసేయండి నేను చెప్పిన టైంకు వస్తాను మీరే టైం డిసైడ్ చేయండి మీరు పర్మిషన్ తీసుకోండి పోలీస్ పర్మిషన్ అవన్నీ ఏర్పాట్లు మీరే చేయాలా నేను నా మేస్త్రి నా కాంగ్రెస్ ఇంపార్టెంట్ అది కూడా ఎంతమంది అంటే 100 మందితో వస్తాం పెద్ద లష్కర్ తీసుకుని కూడా రాను మీరు 5 మందితో రమ్మంటే 5 మందితో వస్తాం 10 మంది అంటే 10 ఒక్కరిని రమ్మంటే ఒక్కరిని వస్తాం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది అంటే నేను ఒక్కరిని వస్తాం రమ్మంటే కాబట్టి అది కూడా మీ మీద వదులుతున్నాను మీరు ఎంతమంది ఎవరమలా ఇక్కడ దశాబ్ది ఎమ్మెల్యే గారిని గుర్తించడానికి వచ్చినాను అయ్యా మీ దశాబ్ది ఉత్సవాలు అయిపోయినాయి మీరు జత్సాలు అయిపోయినాయి మంచిగా చికెన్ మటన్ రొయ్యలతో మీ యొక్క దినాలు మంచి దావతులు జరిగిపోయినాయి మీ ప్రోగ్రామ్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి మీ ఛాలెంజ్ కు మరొకసారి గుర్తు చేస్తున్నాను నేను రెడీగా ఉన్నాను ఎప్పుడు ఏ దినం ఇక్కడ మీరు పిలిపిస్తారో టేక్రియాల దగ్గరికి నేను రెడీగా ఉన్నాను ఈ మధ్యలో వర్క్ కూడా స్టార్ట్ చేసినాను నేను సంతోషం మాకే మాకు రాజకీయం చేయాలని లేదు మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోయి నేను చూపిస్తూ వచ్చినారు ఈ సందులో ఇటుకలు పెడుతున్నారు ఇటుకలు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు అది ఒక లాక్ కొడితే ఇటుకలు దొబ్బలు పోతే మళ్ళీ అర్థం బేస్మెంట్ ఉంటేనే కదా ఆ బిల్డింగ్ ఆగేది బేస్మెంట్ అండ్ దాని మధ్యలో 3 ఫీట్ల గ్యాప్ 1 ఫీట్ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ని ఎంత వస్తారు కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్న గోడ నజ్జిద్ వదిలేసి అది డిమాలిషన్ చేసినందుకు ప్రభుత్వం తన ఆదేశాలు తీసుకురా డిమాలిషన్ చేసి మళ్ళా ఫ్రెష్ కట్టి కట్టించిన తర్వాత ఆ బెనిఫిషియర్ వాస్తవాలు ఎవరు అనుకుంటారో ఆ గ్రామ సభలు పెట్టి వాళ్ళ పేరు ఫైనల్ చేసి రామేశ్వరం పలికైతే చెరువులు కట్టినా చెరువు స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది ఇప్పుడు కూడా కార్తీక రోడ్ వర్షం ఎంత వచ్చింది దానికి లైవ్ కనిపిస్తుంది నెక్స్ట్ మా ఇష్యూస్ కూడా ఇంకా 3-4 చోట్ల తీసుకుపోయింది మీ మీడియా సహకరిస్తే ఆ ప్రాంతం కూడా వెరీ సూన్ గా ఈ ఛాలెంజ్ ఖతమైతే ఆ ప్రాంతాన్ని కూడా తీసుకుపోతాను మీకు ఇక్కడ చిన్నూర్ల కానీ తోడుకుంట కానీ రామేశ్వరపల్లి కానీ అలాగే
जिला कांग्रेस पार्टी अध्यक्ष सह जिला कांग्रेस नायक मंडल कांग्रेस नायक प्रेस कॉन्फ्रेंस इलेक्ट्रॉनिक मीडिया